నమస్తే, మీరు చూస్తున్నారు 99 టీవీ మార్నింగ్ న్యూస్. అర్చన, ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 2024లో దేశంలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. దళిత బంధు పథకాన్ని విస్తరిస్తామన్న సీఎం కేసీఆర్. మంచిర్యాలలో జోష్గా సత్యాగ్రహ సభ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే టార్గెట్గా, నేతల విమర్శలు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రక్రియ నిలిచిపోలేదన్న కేంద్రం. స్టీల్ ప్లాంట్ వద్ద కార్మిక సంఘాల నినాదాలు. వైఎస్ వివేక హత్య కేసులో ఆరుకు చేరిన అరెస్టుల సంఖ్య. సిబిఐ అదుపులో ఉదయ్ కుమార్. లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ కు సిబిఐ నోటీసులు. అరెస్టు చేసి కుట్ర జరుగుతోందన్న ఆప్. ఇక డీటెయిల్స్ వెళ్తే, బాబా సాహెబ్ అంబేద్కర్